गुड इवनिंग, आई एम दरनिजा फ्रॉम कंप्यूटर साइंस डिपार्टमेंट स्टडीइंग MCA सेकेंड सेमिस्टर एंड आई एम फ्रॉम NSS यूनिट 8. टुडे आई एम गोइंग टू गिव अवेयरनेस ऑन करप्शन. करप्शन अंटे अवनीति అక్రమాలు చేయడాన్ని జరగడం ఇండియాలో క్వైట్ కామన్ అయిపోయింది. అసలు భారతదేశంలో కరప్షన్ ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అని అంటే, భారతదేశం అంటే బ్రిటిష్ పాలనకి ముందు, బ్రిటిష్ పాలన తర్వాత అని చెప్పొచ్చు. ఎందుకంటే బ్రిటిష్ ముందు వరకు ఇండియా సుసంపన్నంగా ఉంది, చాలా వనరులు ఉన్నాయి, వజ్రాలు వైడూర్యాలు రోడ్డు మీద పోసి అమ్మేవాళ్ళంట. అంత గొప్ప దేశం మన దేశం, చాలా రిచ్గా ఉంది. బ్రిటిషర్స్ వచ్చేసి ఇండియాని దోచుకొని వెళ్ళిపోయారు, అంటే ఇండియన్స్ యొక్క కంఫర్టబుల్ లైఫ్ని అంతా తీసుకొని పోయారు. ఇప్పుడు బ్రిటిష్ పాలన తర్వాత ఇప్పుడు ఏమైందంటే, ఇండియన్స్ అనేది, ఇండియా ఎకనామిక్ వాల్యూ అనేది పడిపోయింది. సో మనం రిచ్గా ఉండే వాళ్ళం, పూర్ అయిపోయినాము. మన కంట్రీని కూడా పూర్ అని చెప్తున్నారు వాళ్ళు. వాళ్ళ మన దగ్గర నుంచి అన్నీ దోచుకొని వెళ్ళిపోయి పూర్ అని చెప్తున్నారు. సో కరప్షన్ ఎలా వచ్చిందంటే, మనము బ్రిటిష్ పాలనకు ముందు చాలా వరకు చాలా కంఫర్టబుల్ లైఫ్ని లీడ్ చేసాము, కరప్షన్ లేకుండా ఉండే లైఫ్ని లీడ్ చేసాము. సో ఇప్పుడు మళ్ళీ ఆ కంఫర్టబుల్ లైఫ్ని లీడ్ చేయడం కోసం అనేసి డబ్బులు తీసుకోవడము, మన ఫండమెంటల్ రైట్స్, కాన్స్టిట్యూషన్ ఏర్పాటు చేసిన రైట్స్ కోసం డబ్బులు తీసుకోవడం స్టార్ట్ చేసేసినాము. దాన్ని కరప్షన్ అంటాము. సో ఇప్పుడు దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలనంటే, ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళ హయ్యర్ వాళ్ళకి జవాబారి తనంతో ఉండాలి. పొలిటీషియన్స్ ఉన్నారు. ఇప్పుడు పొలిటీషియన్స్ ఏముంది, ఎవరికి జవాబారితనంగా ఉండరు. వాళ్ళు ఏమన్నా జవాబు చెప్పాలంటే మనకే చెప్పాలి, ఏమన్నా అక్రమాలు చేశారంటే. ఎందుకంటే మనం ఓటేసి వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాం. సో తప్పెవరిదంటే మనది, వి పీపుల్. మనం తప్పు అధికారిని ఎలెక్ట్ చేసుకున్నాం కాబట్టి మనది తప్పు. సో మనం మంచి పొలిటీషియన్ని, లీడర్ని, పొలిటీషియన్ని కాదు మనం ఎలెక్ట్ చేసుకోవాల్సింది, లీడర్ని ఎలెక్ట్ చేసుకొని అతను కరప్షన్ ఫ్రీగా ఉండే ఇండియాని తయారు చేయాలన్నట్లు మనం ఎలెక్ట్ చేసుకోవాలి పొలిటీషియన్ని. సో కరప్షన్ ఫ్రీగా ఉండాలి అని అంటే మంచి పొలిటీషియన్ రావాలి, మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో అదంతా మన చేతుల్లోనే ఉంటుంది. థ్యాంక్ యూ. జై హింద్.